నమస్తే చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సుమారు 4.5 సంవత్సరం చూసారు కదా జగన్మోహన్ రెడ్డి పరిపాలన? బాగుందండి, చాలా బాగుంది. ఏం బాగుంది తాతయ్య గారు, ఇప్పుడు జగన్ అనవసరంగా ఈ పథకాలు డబ్బులు ఇలా ఇస్తున్నాడు, రాష్ట్రం నాశనం చేశారంట? వాళ్ళు కావాల్సిన చేశారండి, వాళ్ళు చెప్తాం కానీ ఇదే బాగుంది. మరి చెప్పండి, ఇప్పుడు మీకు ఏమైనా పెన్షన్ వస్తుందా? అన్నీ వస్తున్నాయండి, అన్నీ వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు 2750 నుంచి 3000 రూపాయలు పెంచుకుంటూ పోయి? బాగుందండి, చాలా బాగుంది, ఇబ్బంది లేదు. మరి గతంలో చూసినట్లయితే మీరు ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారు. అప్పుడు చోరు పోయే ఇబ్బంది, పెన్షన్లు ఇబ్బంది, వారం వారం 10 రోజుల దాకా తిరిగి వెనుకొచ్చేవాళ్ళం అండి. ఇప్పుడు బాగుందండి, బాగుంది. మీరేమనుకుంటున్నారు, జగన్ మళ్ళీ సార్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? మళ్ళీ జగన్ కావాలని మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మీది ఏ ఊరు అసలు? మాది పులిపంట తండ. ఏ న్యూజ్వర్గం? న్యూజ్వర్గం. ఎట్లా ఇప్పుడు మీకు ఎవరు ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏమన్నా అనౌన్స్ చేశాడా టికెట్? ఎవరు? కూచిపల్లి సుబ్బారెడ్డి. ఎట్లా ఉంది ఈ సుప్రసాద్ రెడ్డి వీళ్ళు ఇక్కడ గతంలో కూడా వాళ్ళ తండ్రి గారు సుబ్బారెడ్డి గారు అనేక డెవలప్మెంట్స్ చేశారు, వాళ్ళకి ఒక ముద్ర ఉంది ఇక్కడ దర్శన చేసుకోవాలి, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చేశారండి, ఇంతకుముందు బాగా చేశారండి. మా నాన్నగారు చేశారు, ఈయన చేశారు, చాలా బాగా చేశారు, ఇబ్బంది లేదు. ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. మరి ఇక్కడ సుప్రసాద్ రెడ్డి గారు గెలుస్తారంటారా? గెలుస్తారు గ్యారంటీగా. కానీ ఇక్కడ మరి ఏదైతే ఉందో, టీడీపీ జనసేన కలిసి పొత్తు మీద ఉన్నాయి, గరిగిబాటి వెంకట్ అని కూడా చాలా స్పీడ్గా ఉన్నాడు, మరి అట్లా వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు సుప్రసాద్ రెడ్డి? ఏం బాగుంది, గ్యారంటీ గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు, ఇబ్బంది లేదు. ఇక్కడ మెజారిటీ బాగుంటుంది, ఎస్టీ ఎస్సీ వీళ్ళు కూడా అభిమానంగా ఉన్నారు.